బీరకాయ ఇలా చెక్కి తీసి ఇలా పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాం. ఇప్పుడు పై మీద బాండిల్ పెట్టి పెసరపప్పు మనకి ఎంత కావాలో 100 గ్రాముల 50 గ్రాముల చూసుకొని పెసరపప్పు వేసుకొని సన్న సిమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట, అంటే వేయించుకోవాలి సన్న సిమ్లో. చూస్తాను వేయించి సన్న సిమ్లో ఇలాగా వేయించేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన పెసరపప్పు బాగా వేగిపోయింది రోస్ట్గా, చూడండి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లోకి వేసేసుకుందాం. కుక్కర్లోకి వేసేసుకుని దీన్ని కడిగేద్దాం. కడిగేసి మళ్ళీ కడిగి కుక్కర్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మనకు దీనిలో నీళ్ళు కొన్ని పోసుకుందాం, కొద్దిగానే పోసుకుందాం, ఎక్కువ ఏం పడలేదు, ఇంకే అంత పోస్తే చాలు. ఇప్పుడు మనం సన్నగా దరుపుకున్న బీరకాయ ముక్కల్ని వేసేద్దాం. వేసేసి మూత పెట్టి ఉడికించేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మన పెసరపప్పు బీరకాయ వేసాం కదా, అది తెల్లుతూ ఉంది. దాంట్లో ఒక చుట్టుకడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేద్దాం, అప్పుడు తొందరగా ఉడికేస్తుంది. కొద్దిగా ఆయిల్ పసుపు వేసాను, మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు, సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చి, చిన్న టమాటాలు 2 వేసాను, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఎక్కువ వేయలేదు, ఎక్కువ కారం అయిపోతుందని, బాగా మెత్తగా ఉడికించేద్దాం. ఫ్రెండ్స్ బాణీ కట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాకపోయింది, ఆవాలు చెక్కు వేస్తున్నాం. వేగిపోయాక సన్నగా దొరుకుతున్న ఆనియన్స్ వేస్తున్నాం. వీటిని బాగా వేయించేస్తున్నాం. బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేసేటప్పుడే కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. కొంచెం దీన్ని కూడా బాగా వేయించేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, లైట్గా కొద్దిగా మిరప్పొడి, ఒక 4 మిరపకాయలు వేసాం కాబట్టి ఓకే, లైట్గా వేసామంటే వేసాం. కొంచెం ధనాల పొడి, చిట్టికాయలు అంటే ఎక్కువ ఉండదు, కాలు తీసుకొని కూడా వేయలేదు. కారం కానీ ధనియాల పొడి కానీ మసాలా కానీ కాలు తీసుకుని వేసామంటే దీంట్లోనే
మురుకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు కొంచెం చూసుకొని ఎక్కువ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాగా ఉడికించుకున్నాం కదా పెసరపప్పు బీరకాయ, చూడండి బాగా ఉడికించుకున్నాము. దీనేమి వెనిపోయేది ఏం చేయలేదు, బాగా ఉడికించుకున్నాం అంతే. బాగా ఉడికించుకున్నా పెసరపప్పు బీరకాయ టమాటా ఉడికించుకున్నాం అన్నమాట మనం. దీంట్లో ఇందాక పసుపు వేసేసాం కాబట్టి దీంట్లో పసుపు వేయలేదు నేను. ఈ తిరగమాట అనేది వేసేసుకొని కలిపేసుకుందాం. అంటే ఎమ్మి ఎమ్మి పెసరపప్పు బీరకాయ కూర మనకి రెడీ అయిపోయింది అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఉప్పు చూసుకొని మనకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరిపోతే ఓకే. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.